हाय फ्रेंड्स, वेलकम टू राधास किचन। इवाळ मनम बिर्यानी चेसुकुंदाम। नेनु एला चेस्तानो चूपिस्तानु, रंडि। बिर्यानी चेयडानिकि कावाल्सिन पदार्थालु रैस, नेनु नार्मल वेस मा इंट्लो वाडे रैस तीसुकुन्नानु। नेनु 3 डब्बालु चेस्तुन्नानु, 3 ग्लासुलु, अंदुकनि दानिकि सरिपड ऐटम्स चेप्तुन्नानु मीकु। मीरु दानि बट्टि एंत चेसुकुंटे क्वांटिटी एक्कुव तक्कुव चेसुकोंडि। 3 గ్లాసుల రైస్, దానికి నెయ్యి, నూనె, నేను బిర్యానీ మసాలా పౌడర్ ఒక హాఫ్ ప్యాకెట్, అలాగే గరం మసాలా కూడా ఒక హాఫ్ ప్యాకెట్, రెండు కలిపి వేస్తాను నేను। తర్వాత దానిలో కూరలు, క్యారెట్, క్యాప్సికమ్, ఆలు, ఆనియన్, టమాటా, దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట। ఇంకా దీనిలోకి ముందు నూనె నెయ్యి కాగిన తర్వాత ఇందులో లైట్ గా ఒక దెబ్బ వేసుకున్న ఏలకులు, ఉప్పు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, దీని కూడా ఒక దెబ్బ వేసి దంచాను, అలాగే బిర్యానీ ఆకు, ఈ దినుసులు వేసి తర్వాత మిగతాదంతా ఎలా చేయాలో చూపిస్తాను। దీనికి ఇంకా salt, పుదీనా, మా గార్డెన్ లో ఉన్న పుదీనా తెచ్చాను, ఇది కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని। ఇవి మొత్తం ఈ దినుసులు ఇవన్నీ వేసి బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దాం। బిర్యానీ చేసుకుందాము। దాని కోసం pan వేడి పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను। నెయ్యి అలాగే కొంచెంగా 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నాను। దీంట్లో इंदाक चूपिंचिनट्टु बिर्यानी आकु, शाजीरा, लवंगालु, दाल्चिन चेक्क, पुव्वु, जीरा इवन्नी वेसेस्तुन्नानु। यालक्काय कूडा उन्नायि, ओक दब्ब वेसि कोट्टिन यालक्कायलु अन्नी वेसि ई नेय्यि नूनेलो वेयिंचुकुंदाम। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము। అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని ఇప్పుడు దీంట్లో ఇందాక తరిగించుకున్న కూరగాయ ముక్కలు వేసేసి వేయించుకుందాము। పోయింది దీంట్లో ఇందాక చూపించిన క్యారెట్లు, క్యాప్సికమ్, ఆలు, ఆనియన్, టమాటా ఇందులో వేసేసి వేయించుకుందాము। మీకు ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకే ముక్కలైనా వేసుకోవచ్చు। ముందుగా ఆలుగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్ వేసి వేస్తున్నాను, తర్వాత టమాటా, ఉల్లిపాయ వేసేస్తాను। వేయించేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గే లోపు బియ్యం వెంటనే కడిగేసి అది కూడా ఇందులో వేసి ఒకసారి ఫ్రై చేద్దాము। ఈ ముక్కలు ఇట్లా వేగిపోయినాయి, 5-6 నిమిషాలు వేయిస్తే ఇప్పుడు దీంట్లోకి కడిగిన బియ్యాన్ని వేసుకుంటాను। ఒకసారి దీన్ని కూడా వేపినట్టుగా వేయించి దీంట్లో నీళ్లు పోసేద్దాము।
నిమిషం హైలోనే ఉంచుకొని బియ్యాన్ని ఇలా కలిపేస్తే మూడు డబ్బాలకి ఒకటికి రెండు చొప్పున మూడుళ్ళ ఆరు గ్లాసుల నీళ్ళు పోసేసుకుంటున్నాను ఇందులోనే పుదీనా ఆకులు వేసాను నాకు ఆయిల్ వేసుకున్నా బానే ఉంటుంది ఇట్లా వేసినా బానే ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము నాకు చూపించాను కదా సాల్ట్ వేస్తున్నాను తర్వాత గరం మసాలా పౌడర్ వేస్తున్నాను తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ కూడా హాఫ్ వేస్తున్నాను కొంచెం ఘాటు కావాలనుకునే వాళ్ళు రెండు వేసుకోండి లేదా ఏదో ఒకటి వేసుకున్నా సరిపోతుంది ఒకసారి కదిపేసి మూత రబ్బరు మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిద్దాం విజిల్ పెట్టుకుని అయిపోతుంది బిర్యానీ బిర్యానీ రెడీ అయిపోయింది దీని మీద మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము చాలా బాగా వచ్చింది మీరు కూడా చేసుకుని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో బిర్యానీ కూర చేస్తున్నాను వంకాయ కుర్మా కూర ఎలా చేస్తున్నాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు దంగుతి వంకాయలు అంటారు కదా ఈ వంకాయలు తీసుకుంటే బాగుంటుంది పొడుగు వంకాయలైనా ఇవి దొరకనప్పుడు పొడుగు ముక్కలు చేసుకుంటే బాగానే ఉంటుంది అలా వంకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడ సాల్ట్ పసుపు అలాగే ఆయిల్ ఆయిల్లో దాల్చిన చెక్క ఒక దెబ్బ వేసుకున్న ఏలక్కాయి లవంగాలు జీలకర్ర అలాగే ఇందులోకి వేయించిన పల్లీలు ఇవి పొట్టు తీయ అవసరం లేదు ఇలాగే పేస్ట్ చేసేస్తాను మిక్సీ చేస్తాను ఇది అలాగే వేయించుకున్న ఉల్లిపాయలు వీటిని కూడా పేస్ట్ చేస్తాను టమాటాలు కూడా వేయించుకున్నాను టమాటా కొద్దిగా ఒక స్పూన్ నూనె వేసి మగ్గబెట్టుకోవాలి మగ్గించిన టమాటాలు మగ్గించిన ఉల్లిపాయలు విడివిడిగా ప్యూరీ చేస్తాను అట్లానే కొంచెం నీళ్లు పోసుకొని ఇది కూడా ప్యూరీ చేస్తాను పల్లీలు అలాగే ఈ మూడు ప్యూరీలు ఈ వంకాయ కూరలో వాడతాను దీనికి వంకాయలతో పాటు రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా వాడతాను వీటితోటి వంకాయ కుర్మా కూర బిర్యానీలోకి చేసుకుందాము ఎలా చేస్తానో చూపిస్తాను మీకు వంకాయల్ని ఇలాగ పుచ్చు లేకుండా ఇలా నాలుగు పచ్చాలుగా కోసుకుని నీళ్ళల్లోకి శుభ్రంగా కడిగిన వంకాయల్ని ఇలా నీళ్ళల్లోకి ఇలా ప్లస్ లాగా కట్ చేసుకుని ఇందులో పుచ్చులేం లేకుండా చూసి ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి పొయ్యి మీద దాంట్లో కొంచెం నూనె వేసి ముందు వంకాయలను మగ్గించుకుందాము తర్వాత ఏం చేయాలో మగ్గినాక చూపిస్తాను ముందుగా ఈ వంకాయలు వేసి మూత పెట్టేసి మగ్గిద్దాము మూత పెట్టేసి మగ్గిస్తాను వంకాయలు మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఇందాక చూపించిన ఒక దెబ్బ వేసి కొట్టిన ఏలక్కాయి లవంగం జీలకర్ర దాల్చిన చెక్క ఈ నూనెలో వేసి ఒకసారి వేయించుదాము సైడు కుళ్ళిపోయిన వంకాయల సైడు ముక్కలు బాగున్నాం వేసుకోవచ్చు అలా వేసాను రెండు మూడు ముక్కలు వచ్చినాయి ఇలా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు వీటితోటి వంకాయలు మగ్గితే వీటి స్మెల్ వంకాయలకు పట్టి బాగుంటుంది ఆ తర్వాత ఆ ప్యూరులన్నీ మిక్సీ పట్టి వేద్దాము ఇప్పుడు ఈ వంకాయల్లో పచ్చిమిరపకాయలు ఒక రెండు పొడుగ్గా చీల్చుకుని ఆ ముక్కలు వేసుకుందాము కొద్దిగా కారం కావాల్సిన వాళ్ళు వేసుకోండి
లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేసుకోకపోయినా కమ్మగడ్డ టేస్ట్ ఉంటుంది కొంచెం స్పైసీ కావాల్సిన వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ప్యూరీస్ వేసుకుందాము ముందుగా ఉల్లిపాయ ఇందాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయని ఉల్లిపాయ ముక్కల్ని మనం ప్యూరీగా మిక్సీ చేసుకున్నాము అది వేసేసుకుందాము ఉల్లిపాయ ప్యూరీ తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసేసుకుందాము ఇవన్నీ వంకాయలకి పట్టేలాగా చాలా సేపు సిమ్లో ఉడికించుకోవాలి అలాగే పల్లీ ప్యూరీ కూడా వేసేసుకుందాము పల్లీ పేస్ట్ కూడా వేసేసుకున్నాం కదా దీంట్లో కొంచెం 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని సిమ్లో మొత్తం అన్ని వంకాయలకి పట్టి ఉడికేలాగా ఉడికించుకుందాము దీంట్లో ఇందాక చూపించిన పసుపు అలాగే సాల్ట్ వేసుకుందాము టేస్ట్కి సరిపడా వేసుకోండి ఎక్కువ కాకుండా ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు సిమ్లో దాదాపు 8 to 10 మినిట్స్ సిమ్లో మా ఉడికిస్తే అప్పుడు ఈ వంకాయలన్నిటికీ ఈ ప్యూరీ టేస్ట్ అంతా పట్టి కుర్మా కూర రెడీ అవుతుంది లాస్ట్లో కొత్తిమీర సన్నగా కట్ చేసింది వేసుకుందాము ఈలోపు ఉడకనిస్తున్నాను బిర్యానీలోకి వంకాయ కుర్మా కూర రెడీ అయిపోయింది దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం దీన్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం బిర్యానీలోకి రైతా చేసుకుందాము రైతాకి కావాల్సింది పెరుగు అలాగే దీంట్లోకి సరిపడా సాల్ట్ కొంచెంగా వేస్తున్నాను ఎక్కువైపోతుంది తర్వాత దీంట్లోకి ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే కొత్తిమీర వేసి కలిపేసుకుందాము స్పైసీ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు పిల్లలు వాళ్ళు ఉంటారు పచ్చిమిరపకాయలు తగులుతుంటే ఏరుకోవడం కష్టము మళ్ళీ తినడం కూడా కష్టం కారం అనుకున్న వాళ్ళు ఇలాగే తినేయచ్చు నేను పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను రైతా రెడీ అయిపోయింది బిర్యానీలోకి రైతా ఆనియన్ రైతా ఈరోజు బిర్యానీ దానిలోకి వంకాయ కుర్మా కూర రైతా మూడు రెడీ అయిపోయినాయి మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్